జకరియా మొదటి అధ్యాయం 17వ వాక్యములో ఉన్న ఒక భాగం, నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పట్టణములు బ్రాకెట్ పెట్టుకుంటే నా జనులు. ఒక్కోసారి దేవుడు చెప్తూ ఉంటారు, అంటే ఒక చిన్న నెగిటివ్ మాట మీకు అర్థమవడం కోసం చెప్తాను. యెరూషలేము బహుగా వ్యభిచారం చేసింది అంటాడు. యెరూషలేము వ్యభిచారం చేయడం ఏంటి? యెరూషలేము అంటారా, యెరూషలేములో ఉన్న ప్రజలు అంటారా? కదా, అది ఇక గురజాడ అప్పారావు గారి మాట తీసుకుంటే, దేశమంటే మట్టి కాదు, అయి దేశం అంటే మనుషులు, అలాగే పట్టణము. నా పట్టణములు, సేవకునిగా నేను అనువదించి మాట్లాడుతున్నాను, నా జనులు, నా జనుల కుటుంబాలు, నా జనుల ఇండ్లు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడునుగాక. ముందు కూడా చిన్న మాట ఉంది, ఇక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటారు, మేబీ 2017లోనో 18లోనో వాగ్దాన కోరికలో చెప్పాను, నా జనులు ఇక ఎన్నటికీ ఇక దేశ భాషలందు తెలుగు ఎస్. దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నవనూతనమే. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటే గతంలో లేదని కాదు, ఉంది, అంతకు మించి. ప్రాముఖ్యమైన మాటలు ఒక 5-6 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. విశ్వసించి సేవకుని మాట వెలువడుతూ ఉండగానే పర్లేదు, దేవదూత ఇంకా చెప్తాడు, ఇంకొంచెం చెప్తాడు, గబ్రియేల్ దేవదూత ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. మరియమ్మ అంటుంది, మరియమ్మ తల్లి అంటుంది, నిదాసురాలైన నా ఎడల అలాగు జరుగునుగాక. అది ఈ మాట. ఆమెనంటే ఏంటి? అలాగు సేవకుడు వర్తమానం చెప్తూ మీ హృదయాన్ని తాకేటట్టుగా పరిశుద్ధాత్ముడు ఒక మాటను గనక వెలువరింప చేస్తే, విడుదల చేసినప్పుడు ఆమేన్ అనుకోండి, నా జీవితంలో అలాగ జరుగునుగాక అనుకోండి, ఎవరు మిమ్మల్ని ఆక్షేపించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవుని మాట వెలువడుతూ ఉండగానే, దేవుని ప్రత్యక్షత వెలువడుతూ ఉండగానే మనస్ఫూర్తిగా విశ్వసించిన వారై ఆమేన్ అనుకోండి, నా జీవితంలో అలా జరుగునుగాక అనుకోండి. లేకపోతే ఒకవేళ భర్త కోసం ప్రభు మాట్లాడుతున్నారు అనుకోండి, మనసులో భర్తను తలంచుకుంటూ ఆమేన్ ప్రభు ఆమేన్ అంటే నా భర్త జీవితంలో అలాగును. అది అంతేగాని ఏ స్పందన లేకుండా అలా బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉన్నారనుకోండి, నేను కోటం పెట్టడం దేనికి? 2-3 రోజులు నిద్ర మానుకొని ప్రభు పాదాలు పట్టుకోవడం దేనికి? ఇంత ప్రయాస దేనికి? అందరి కోసం కాదు కానీ కొంతమంది మాత్రం అట్లా ఉండిపోతారు, ఏ స్పందన ఉండదు. స్పందించాలి. దేవదూత ఇంకా ఏవో చెప్పబోతున్నారు, మరియమ్మ తల్లి ఉన్నపలానా ఆమేన్, నిదాసురాలైన నా ఎడల అలా జరుగునుగాక. అంతే, జరగాలి, జరుగునుగాక, జరుగుతుంది, దేవుడు చేస్తాడు. దేవుని ప్రజలు చాలి చాలకుండా, లేదు సరిపడ, అలా ఉండడం ప్రభు చిత్తమా? కాదు.
యేసన గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. యేషావును గురించి దైవజనుడైన పౌలు హెబ్రీ పత్రికలో సంబోధిస్తూ ముఖాముఖిగా ఆ సంఘాన్ని ఎండగట్టలేక ఏమంటారు, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసేవలాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ మీలో ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని పోల్చాడు. అపోస్తలుడైన పౌలు ఏషావు కోసం చెప్పారు, భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఒకవేళ ఉంటాడేమో చూసుకోండి. సరే, దైవజనుడి మాట ప్రకారం వ్యభిచారే కావచ్చు, భ్రష్టుడే కావచ్చు. ఆ ఏషావు యాకోబు వాళ్ళ మేనమామ వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి 20 ఏళ్ల తర్వాత తాను సంపాదించిన ఆస్తిపాస్తులు యావత్తు మూట కట్టుకొని విస్తారమైన సంపదతో 2 సైన్యములుగా బయలుదేరి వస్తున్నాడు. నిజమే, 20 ఏళ్ల క్రితం కళ్ళు కనిపించని అంధుడైన తండ్రి దగ్గర ఆ తండ్రి 2 కాళ్ళ మధ్యలో కూర్చొని ఆ 2 తండ్రి కాళ్ళ మధ్యలో మోకరించి ఎలుగెత్తి ఆడవలేదా ఏషావు, నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా, ఒక్క దీవెన కూడా లేదా? 20 ఏళ్ల క్రితం గుండెలు అవిసిపోయేటట్లుగా ఎలుగెత్తి ఏడ్చాడు ఏషావు, ఒక్క దీవెన కూడా లేదా? గిర్రుమన కాలచక్రం తిరిగింది. 20 ఏళ్ళు దాటే 20 ఏళ్ల తర్వాత యాకోబు వస్తూ భయపడిపోయి వాళ్ళన్న చంపేస్తాడేమోనని ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని, దశభాగం కాదు, 1 లక్ష రూపాయల్లో 10,000 కాదు, 1 లక్ష రూపాయలు 2 భాగాలు చేస్తే ఎంత, 50,000 ఇచ్చి, అంటే అందాజుగా చెప్తున్నా, ఇచ్చి పంపిస్తే యాకోబు ఏషావు ఏమన్నాడు తెలుసా, తమ్ముడా నీది నీవే ఉంచుకో, నాకు కావలసినంత ఉంది. I have enough, my brother. నాకు కావలసినంత ఉంది. నేను గనక ఏషావుని అడిగితే, ఎక్కడదండి, ఎలా సంపాదించారు మీరు, ఏషావు అంటాడు, మా తమ్ముళ్ళలాగా అడ్డదారిలో దొడ్డిదారిలో అక్రమంగా అన్యాయంగా లంచాలు కంచాలు మంచాలు వేసి మన తన తేడా లేకుండా ముంచలేదు నేను ఎవరిని, నీతిగా నిజాయితీగా సంపాదించుకున్నా, నాకు కావలసినంత ఉంది. సరిపడా కాదు, చాలి చాలినట్లుగా కాదు, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తూ విశ్వాసంలో మనస్సులో స్తుతిస్తూ ఉన్నారో, మీరు ఏదైతే మనస్సునందు విశ్వసించి స్తుతిస్తున్నారో, యేసు నామములో అది మీకు కలుగునుగాక, అది మీకు జరుగునుగాక, అది మీ వాడుకలోకి వచ్చునుగాక, అది మీరు అనుభవించుదురుగాక, అది మీ స్వాధీనమగునుగాక, ఆ దీవెనలు మీకు ప్రాప్తించునుగాక, మరి ఎక్కువగా ప్రాప్తించునుగాక. నా పట్టణములు అంటే నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు, ఒక 4-5 మాటలు తెలియపరుస్తాను. మొదటి మాట, యోహాను సువార్త, బ్యాటరీ అయిపోయిందా ఇది, యోహాను సువార్త 15వ అధ్యాయం 2 వాక్యాలు, జాన్స్ గాస్పల్
chapter 15 1 and 2 నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడో సంఘానికి వెళితే రెఫరెన్స్ చెప్పిన వెంటనే అందరూ కలిసి చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను కూడా. చూద్దామా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. స్తోత్రం చెప్పు గట్టిగా. దేశ భాషలందు తెలుగు, ఇవాళ అచ్చమైన తెలుగులోనే చెప్తాను, ఇవాళ అచ్చమైన తెలుగులోనే చెప్తాను. మొదటి మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. ఈ నెల వాగ్దానం ఏంటి? నా జనులు మరి ఎక్కువగా, మరి ఎక్కువగా. భాగ్యం సంగతి ఆఖరిలో చెప్తాను, మొదట వేరే మాటలు చెప్పుకుంటూ వచ్చి చివరిలో భాగ్యం సంగతి చెప్తా. భాగ్యమ్మా ఎవరన్నా ఉన్నారా? భాగ్యమ్మా ఉన్నారా? భాగ్యం సంగతి ఆఖరిలో మాట్లాడదాం. మొదటి మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. వ్యవసాయదారుల కార్యక్రమం అనుకున్నారు. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు కోరుకునేది మనం ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి, ఇవన్నీ కోరుకుంటారు ఆయన. ఫలములు లేని జీవితం వ్యర్థమే కదా. మనం కూడా ఏదైనా ఫలించే చెట్లని తెచ్చి పెరట్లో వేసుకుంటాం, అవి గనక ఫలించకపోతే ఎంత బాధ. అయ్యో డబ్బులు పెట్టుకున్నామో లేకపోతే పెడదెప్పల మీద ఏరుకొచ్చిన చెట్టు, ఏదో ఒకటి ఫలించకపోతే తెగ బాధపడిపోతాం. ఆ ఫలించింది మన ఇంట్లో ఫలించిన చెట్టులో ఆ పండు తింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. సంతృప్తి. యేసయ్య కూడా నా జనులు మరి ఎక్కువగా ఫలించాలి, ఫలించినందువల్ల ప్రభు చేసే కార్యాలు ఏమిటో చెప్తాను. అసలు మరి ఎక్కువగా ఫలించకపోవడానికి కారణాలు ఏమిటో కూడా చెప్తాను. ఒకటి, శుద్ధీకరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. రెండు, ఆయన అనుగ్రహించే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలి. రెండు అనుభవాలు చెప్తాను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా. మీరు ఇదే గమనించాలి. రెండో వాక్యాన్ని పెట్టు బాబు. రెండో వాక్యం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన. సరే, అదిగో ఫలించట్లేదు అన్న ఉద్దేశంతో పూర్తిగా బొత్తిగా తీసి పడేశాడు. ఫలింపనిది, ఫలింపని తీగని బొత్తిగా తీసి పడేశాడు. ఇప్పుడు ఆల్రెడీ ఫలిస్తుంది. ఫలించని ప్రతి తీగ అపలించడానికి ఏం చేస్తాడట? పనికి మాలంతే ఏం పని? నీవు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది ఎందులో తెలుసా? నన్ను ఇంకా ప్రభు పీకేయలేదని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నింటి పీకేశాడు, చాలా తీసేశాడు. ఆయన ఫలింపని తీగలన్నీ తీసి పడేశాడా? నీవింకా జీవము గల దేవుని సన్నిధిలో నాటుపడి ఉన్నావు అంటే నా తండ్రి నాటిన మొక్కవ గనకనే నా ప్రభు ఇంకా ఆపేడు. యేసు ప్రభు ఏమంటారు? నా తండ్రి నాటని ప్రతి మొక్క, చెప్పాలి, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరిగి వేయబడుతుంది. ఎక్కడ మాట? యా
మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది, పెరికివేయబడుతుంది. దేవుడు ఇంకా మనల్ని నాటి ఉన్నారు అంటే, ప్రభు ఇంకా మనల్ని నాటి ఉన్నారు అంటే, మనం దేవుని ద్వారా నాటబడిన మొక్కలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నాటబడిన మొక్కలు అలాగే ఉండడం ప్రభు చిత్తం కాదు గనక, ప్రభు అంటారు ఫలించడి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అలా ఫలిస్తే, మరి ఎక్కువగా గనక నీవు ఫలిస్తే, నా తండ్రి పేరట మీరు ఏది అడిగినా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఏమి మానుకోవాలనేది ఒకటి రెండు విషయాలు చెప్తున్నా. హెబ్రీ పత్రిక ఆరవ అధ్యాయం 7-8 వాక్యాలు. అందరూ కలిసి హెబ్రీ పత్రిక 6:7-8 అందరూ కలిసి, భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వచనము. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. తుదకది ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగి అది పనికి రాకుండా, పనికి మాలిన తీగలు ఆత్మీయుల యొక్క స్వభావాలు, ఆత్మీయుల యొక్క లక్షణాలు, ఆత్మీయుల యొక్క ఆచార వ్యవహారాలు మార్చుకోకపోతే, అవి తొలగించుకోకపోతే, పనికి మాలిన సంబంధాలు, పనికి మాలిన స్నేహాలు, పనికి మాలిన సాంగత్యాలు, పనికి మాలిన ఆచారాలు, పనికి మాలిన మనుషులతో కలవడం, సాంకీర్తన గ్రంథంలో పనికి మాలిన వారి సాంగత్యం, పనికి మాలిన వాళ్ళ సాంగత్యం, అవి గనక మనం తీసేసుకుంటే మొత్తం మీద మనం ఇంకా నాటబడి ఉన్నాము అంటే, మనం ఇంకా నాటబడి ఉన్నామంటే చెప్పండి, మనల్ని ఎవరు నాటారు? ఎవరు నాటారు? నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరిగి. మనం అందరం ఇంకా మనకంటే గనులు, ప్రబుద్ధులు, ఎంతోమంది దేవుని మందిరములో నుంచి, దైవ సన్నిధిలోంచి పెరికి వేయబడి పెళ్ళగించబడిపోయారు. మనం ఇంకా నిలిచి ఉన్నామంటే నా దేవుని చల్లని చూపు నీ మీద ఉంది, ఇంకా ఉంది గనక. ఒకటి, ఫలిస్తూ ఉన్నావు కానీ దేవుడు ఆశించినంతగా ఫలించలేకపోవడానికి కారణం పనికి మాలిన తీగలు. ఆ పనికి మాలిన స్వభావాలు, ఆచారాలు, లక్షణాలు ఇవి గనక మనం మానేస్తే మారు మనసుకు తగిన ఫలాలు. రెండు, నీతి ఫలాలు. మూడు, వెలుగు ఫలాలు. నాలుగు, ఆత్మఫలాలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ అద్భుతమైన ఆత్మీయ అనుభవాలతో కూడిన ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నామనుకోండి, మరి ఎక్కువగా ఫలిస్తూ ఉన్నామనుకోండి, ఇంకొక చిన్న మాట చెప్పాలి మీకు, మరి ఎక్కువగా ఫలించాలంటే మొదట పనికి మాలిన తీగల్ని తీసేయాలి. రెండో మాట, 7-8 వాక్యాలు చూడండి. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 7-8, రెండు మాటలుంటాయి. ఒకటి, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. అలా ఫలించుట వలన
కలిగే ఆశీర్వాదాలు ఏమిటంటే మీకు ఏది ఇష్టమో, స్తోత్రం చెప్పు గట్టిగా, మీకు ఏది ఇష్టమో, మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడుతుంది. రెండు, మీరు నా శిష్యులని, 8వ వాక్యమా, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు గారక. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. 16వ వాక్యంలో మీరు నా పేరున తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు. తలలు పైకెత్తండి. మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, ఈ మాటలు వింటున్నారు కదా మీరు, మరలా ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని, గుర్తుపెట్టుకోండి. ఫలింపని తీగలన్నిటిని ఏరి పరేశారు ఆయన. మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే నా దేవుడే నాటాడు మిమ్మల్ని, సందేహపడమాకండి, నా తండ్రే నాటాడు మిమ్మల్ని. మరి ఎక్కువగా ఫలించాలంటే పనికి మాలిన తీగల్ని, చెప్పాను కదా పనికి మాలిన తీగలంటే స్వభావాలు, ఆచారాలు, లక్షణాలు, బుద్ధులు, అవి మానాలి. ఇందులో ఇంకోటి, మరి ఎక్కువగా ఫలించాలంటే నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. చివరికి ప్రభువు చెప్పింది ఏంటంటే, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నా తండ్రి మీకు. మరలా చెప్తున్నాను, మీకు ఏది ఇష్టమో నా తండ్రిని అడగండి, నా తండ్రి మీకు ఇస్తాడు, మరి ఎక్కువగా మీకు అనుగ్రహించును గాక. వాస్తవంగా సందేశంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళాలి అది. సరే, ఇక్కడ చెప్పేస్తాను. రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం 5వ వాక్యం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దానిని, స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంక నేను విస్తరించి మాట్లాడను, ఇక నేను దీన్ని ఎలుసిడేట్ చేసి మాట్లాడను, మీకు సమయం ఇస్తాను, మీకు ఏది ఇష్టమో అడగండి ప్రభుని. ఇప్పుడు ఒక్క 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నాను, మీకు ఏది ఇష్టమో చెప్పండి ప్రభువాకి మీద. పనికి మాలిన సాంగత్యాలు మానేస్తాను, ఇక మీ యందు నేను నిలిచి ఉంటాను, నా యందు మీ మాటలు స్థిరపరచండి నాయన. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాను, నీతి ఫలిస్తాను, అలాగే వెలుగు ఫలాలు ఫలిస్తాను, ఆత్మఫలాలు ఫలిస్తాను. ప్రభువా నాకు ఇది ఇష్టం ప్రభువా చెప్తా, అడగండి ప్రభువుని. ఆ రోజు మధ్యరాత్రి సొలొమోను అడిగారు ప్రభు, మరలా అది అడుగుతున్నాడు చూడండి. ఆ వాక్యం చూపెట్టు బాబు, 5వ వాక్యం. నేను దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో, స్తోత్రం చెప్పు గట్టిగా. సొలొమోనా, నేను దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు. మీరు మరి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రి పేరట మీరు ఏది అడిగినా, ఏది ఇష్టమో అడగండి. అదే ఉందా ఎక్కడది? 7వ వాక్యమా, యోహాను సువార్త 15:7. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది నా తండ్రి మీకు ఇస్తాడు, అది నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. మొదటి మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా అలా ఫలించాలంటే మొదట పనికి మాలిన తీగల్ని తీసివేయాలి, రెండు, ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు నిలుచుండాలి. పనికి మాలిన తీగలంటే ఏం చెప్పాను? స్వభావాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పనికి మాలినవి.
ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. మొదటి ఆశీర్వాదం బహుగా ఫలిస్తాం. ఏ ఫలాలు? మారు మనసుకు తగిన నీతి, వెలుగు, ఆత్మ, ఇవన్నీ ఫలిస్తూ ఉన్నాం అనుకోండి, ఇవన్నీ ఫలిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు నా నామం పేరట నా తండ్రి మీరు మీకు ఏది ఇష్టమో అడగండి. ఆమేన్. పనికి మాలిన సాంగత్యాలు పెట్టుకొని ప్రభువా నాకు అది ఇష్టం ఇది ఇష్టం అన్నాం అనుకో, ఇస్తాడు ఆయన? ఎవడు? కన్న తండ్రి ఎవడు కదా, కన్న తండ్రి ఎవడు? జెలఫోన్ కాదు, సెల్ ఫోన్ అవసరం, అది నీకు ఇష్టం. తండ్రిని అడుగుతావు, డాడీ 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 నాకు ఒక సెల్ ఫోను కావాలి, నాకు ఇష్టం డాడీ. నీకు ఇవ్వడం తండ్రికి కూడా ఇష్టమే, కానీ పనికి మాలినా మాట్లాడితే మంద, పనికి మాలినా తీగలు కాదు మొద్దులు ఎక్కువ, పనికి మాలిన మొద్దులు అవి ఎక్కువ. నీకు ఇష్టమైన తండ్రి నీకు ఇవ్వడు, ఎందుకు? పనికి మాలిన తీగలు. తద్వారా కన్న తల్లిదండ్రులకి అవమానం, సేవకులకి అవమానం, సంఘానికి. ఇంతకు మించి నీ బ్రతుకులు అపరాధ భావం వెంటాడదా? అపరాధ భావం అనేది ఒకటి లేదా? మనస్సాక్షిని చంపుకొని కదా బతుకుతావు. నీకు ఇష్టమైనా సరే తండ్రి ఎందుకు ఇవ్వట్లేదు? పనికి మాలిన తీగలు. ఇంకా చెప్పాలంటే నీ యందు నా మాటలు, తండ్రి చెప్తాడు అరే నాన్న జాగ్రత్త, అరే బాబు జాగ్రత్త, అరే జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త. అమ్మ తండ్రి మాటలు నీలో ఉన్నాయా? అమ్మ మాటలు నీలో ఉన్నాయా? నేను ఎక్కడో 4 రోజుల క్రితం అనుకుంటాను, 3-4 రోజుల క్రితం గుండెలు బాదుకొని చెప్పాను ఆ మాట. అమ్మ నాన్న ఎంత భక్తి చేస్తున్నారు, అమ్మ నాన్న దేవుని మందిరంలో పొర్లాడి పొర్లాడి పరిచయం చేసుకుంటూ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి దేవుడు దేవుడు దేవుని మందిరం దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటే ఏదో పనులు చేయడానికి సిగ్గులేదారా నీకు? ఏదో పని చేయడానికి సిగ్గులేదా అమ్మాయి నీకు? బాధేసిపోతుంది. ఒక్కోసారి తండ్రే, తండ్రి మాటలు నీలో లేకపోతే నీకు ఇష్టమైంది ఎట్లిస్తాడు తండ్రి? నా దేవుని మాటలు నీ హృదయంలో లేకపోతే నీకు ఇష్టమైంది అడిగినప్పుడు ప్రభు ఎట్లిస్తాడు? పనికి మాలిన సాంగత్యాలు ఇవన్నీ మానేయాలి. అట్లా ఎప్పటికప్పుడు తండ్రికి మనం ఇష్టంగా ఉన్నాం అనుకోండి, మరి ఎక్కువగా ఫలిస్తాం. ఇంకా చెప్పనా? అడగక మునుపే నా అక్కరలన్నీ ఎరిగినవా. మీ తండ్రికి అవి అవసరమని ముందే మనం అడక్క మునిపే ఐ థింక్ అక్స కొత్తళ్ళు నెంట పెట్టుకుని పంటకు వచ్చింది. నాన్న నాకేమో మెరక భూమి వచ్చావు, అక్కడేమో నీళ్లు లేవు, చవటపర్ర భూమి అది అని ఏదో చెప్పబోతుంది తండ్రి అంటాడు. నువ్వు అడగాలంటమ్మా నన్ను, నువ్వు పండకు వస్తావనే వారం 10 రోజులుగా సర్వేను పెట్టి మన పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కొలతలు వేసి దస్తావేజులు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పెట్టానమ్మా, నువ్వు నన్ను అడగాలనా? నీకేది ఇష్టమో నాకు తెలీదా? తండ్రి హృదయానికి అనుగుణంగా నడుచుకుంటున్నావు కదా నువ్వు, అలాంటప్పుడు నీకేది ఇష్టమో నాకు తెలీదా? నువ్వు అడగాలనా? ఇదిగో దస్తావేజులు. ఆ మెరక భూములే కాదు, దక్షిణపు నీటి మడుగులున్న ప్రాంతాన్ని కూడా నీకు ఇస్తాను, తీసుకో, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అవి ఇవి మొత్తం కలిపి నీకే యేసు నామములో.
ఈ లోకంలో ఉన్న తండ్రికే బిడ్డ మీద అంత మమకారం ఉంటే మనకు ప్రభు చేరా. మన హృదయంలో ఆయన మాటలు ఉండాలి, మనం ఆయన యందు నిలిచి ఉండాలి. పనికిమాలిన సాంగత్యాలు, ఈ పనికిమాలిన సాంగత్యాలు ఎప్పుడు మానేస్తామంటే మన సమకాలికులు బోల్డంత మంది పెరికివేయ పడుతుంటారు చూడు. ఆ భయం ఉంటే అమ్మో నెక్స్ట్ నన్ను పెరికేస్తాడేమో అమ్మో అని భయం ఉంటే పనికిమాలిన సాంగత్యాలు ఉండవు. ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతాం. మీరు ఇప్పుడు ఏదైతే మీకు ఇష్టమో, సొలొమోనుతో చెప్తున్నాడు, నేను నీకు ఏది చేయడం నీకు ఇష్టమో అది. వేరే పాయింట్లోకి వెళ్ళిన తర్వాత ఏమి అడిగాడు దేవుడు, ఏమి ఇచ్చారు తర్వాత ఏది ఇష్టం, మీకు ఏది ఇష్టం అడిగారు కదా, అడిగారు కదా, పొందుకోండి. పదే పదే అడగండి, మాటి మాటికి అడగండి, నాకు అది ఇష్టం ప్రభువా, మీరు ఇవ్వండి ప్రభువా, మీరు ఇవ్వండి ప్రభువా అని అడగండి, ప్రభు ఇస్తాను. రెండో మాట దానియేలు గ్రంథం 4:36 Daniel 4:36 కాన్సెప్ట్ ఏంటంటే నా రాజ్యము నాకు స్థిరపడగా, చివరి వరుస, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను అందితిని. చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతి. సెకండ్ పాయింట్, 2 aspects. 1, స్థిరత్వం. 2, మరి ఎక్కువ ఘనత. నిన్న రాత్రి, ఇవాళ వేకువ, ఈ వర్తమానాన్ని నేను ధ్యానించుకుంటూ కంపోజ్ చేసి ప్రాంప్టింగ్ రాసుకునేటప్పుడు ఎంత సంతోషించాను. స్థిరత్వం, నా రాజ్యము నాకు స్థిరపడగా. స్థిరత్వం లేకపోతే గౌరవం ఉండదు, స్థిరత్వం లేకపోతే ఎవరు లెక్క చేయరు. పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని లెక్క చేసినట్టుగా, గౌరవించినట్లుగా, టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తుంటారే వాళ్ళు లెక్క చేస్తారు ఎవరన్నా? ఎందుకంటే ఈ 2-3 సంవత్సరాల తర్వాత ఈయన పీకేస్తారు, ఈయనేది మనం లెక్క చేసాం. అదే పర్మనెంట్ ఎంప్లాయ్ అనుకోండి, వాడు చెప్పిందే మాట, వాడు ఆడిందే ఆట, వాడు పాడిందే, ఎందుకు పర్మనెంట్ ఎంప్లాయ్. నెబుకద్నెజర్ ప్రిలరా, కొంచెం నేపథ్యాన్ని వివరిస్తాను. అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో మహావృక్షం కొమ్మలన్నీ భూమి దిగంతాల వరకు, ఆకాశ విశాలం ఎంత ఉందో అంతవరకు వ్యాపించున్నాయి. సకల ఆకాశ పక్షులు, సకల జాతులు ఆకాశ పక్షులు కొమ్మల మీద ఉన్నాయి. సకల జాతులు, జంతువులు, పశువులు దాని నీళ్ళలో ఉన్నాయి. క్షేమంగా ఉంది వృక్షం. అకస్మాత్తుగా కొమ్మలు నరకబడి ముక్కలు ముక్కలైపోయి చివరికి వేళ్లతో పాటు పికిలించబడినందున ఆకాశ పక్షులన్నీ చెదిరిపోయినాయి. జాతులు, వ్యక్తులు, మనుషులు అందరూ చల్లా చెదిరైపోయారు. ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో ఈ నడుము కింద భాగం కదిలిపోయిందంట రాజుకి, వణుకొచ్చేసి. ఉదయాన్నే శకునగాళ్ళని, కుశనగాళ్ళని, శాతపళ్ళు చేసేవాళ్ళని, వాళ్ళని వీళ్ళని పిలిపించాడు, జ్ఞానుల్ని, గారడి వాళ్ళని. వాళ్ళెవరు చెప్పకపోయేసరికి రాని అంది. దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, అతన్ని పిలిపిద్దాం. వచ్చాక దానియేలు చెప్పడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి, ఆ మహావృక్షం అనేది మీ వైభవం.
దేవుడు మీకు ఇచ్చిన ఘనత ఖ్యాతి, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకిచ్చిన వాల్యూని విలువని ఘనతని చేజేతులారా పోగొట్టుకుంటాం. ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, ఒక ఉన్నత స్థితి, ఒక సేవ, అల్పమైన నీచమైన తుచ్చమైన పనులు చేసి పోగొట్టుకుంటూ ఉంటాం. నెలకి 100,000 రూపాయలు తీసుకునే ఉద్యోగస్తుడు 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడితే ఏం చేస్తారు ఆ ఉద్యోగాన్ని? అతను ఆఫీసరే కావచ్చు, ఇంకోడే కావచ్చు, ఇంకొకడే కావచ్చు. అంటే ఆ స్థితిని కోల్పోవడం. ఈ నెబుకద్నెజర్ జీవితంలో కూడా అదే జరిగింది. వెంటనే కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు జరుగుతాయి, దైవ దర్శనాలు నెరవేరుతాయి, తప్పదు. కానీ మహా వాత్సల్యం కలిగిన దేవుడు ప్రతి సమస్యకి పరిష్కారం అవుతుంది. ఎంత ఘోర పాపినైనా నా దేవుడు, మనుషులైతే నేరాలు ఘోరాలు ఎంచి 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 మరీ మనల్ని అపాస్పాలు చేస్తారు, మన దేవుడైతే కీర్తనకారుడు అంటాడు, మా దోషములు నేరములు ఎంచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవబడగలడు అంటూ, ఆయనను జనులు మీ అందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ ఉంది. దానియేలు చెప్తున్నాడు, రాజా ఇదిగో మీ రాజ్యం కూలిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. పరిష్కారం లేదా? ఎందుకు లేదు పరిష్కారం? దానియేలు గ్రంథం 4:26-27. డానియేల్ 4:27. నా యోచన మీ దృష్టికి, అదిగదిగో ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరిస్తూ ఎవరెవరినైతే బాధ పెట్టేవో వాళ్ళందరి ఎడల కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము, నీకున్న ఘనత, నీకున్న సమస్త వైభవము నీకు అట్లాగే ఉంటుంది. కాదు, కూడదు, కుదరదని కాలు దువ్వేవో పశువులాగా గడ్డి మేస్తావు అన్నాడు. తలలు పైకెత్త. హెచ్చరిక వచ్చిన తర్వాత 1 సంవత్సరం రోజులు బాగానే ఉన్నాడు. 1 సంవత్సరం రోజులు దేవుని ఎడల వినయ భయభక్తులు కలిగే ఉన్నాడు. 1 సంవత్సరం దాటాక ఎవడు చూచొచ్చాడు దేవుని యొక్క ఉగ్రతని, అసలు ఉందో లేదో అని బరితెగించి దావీదు సొలొమోనుతో చెప్పాడు, షిమ్మి అనేవాణ్ణి చంపేయి వాణ్ణి. షిమ్మియా యోవాబా షిమ్మి అనుకుంటాను, వాళ్ళిద్దరిని చంపన్నాళ్ళు అండి. ఈ షిమ్మి అనేవాడికి ఒక మాట చెప్పాడు, షరతులతో కూడి నిన్ను వదిలిపెడుతున్నాను. ఏమిటా షరతు? ఇదిగో, ఈ పట్టణంలోనే ఉండాలి నువ్వు. ఈ పట్టణము దాటి వెళ్ళిన తట్టు తెలిస్తే ఆ క్షణానే నిన్ను నరికేస్తానన్నాడు. అబ్బే నేను వెళ్ళండి బాబా అన్నాడు. సరిగ్గా 1 సంవత్సరం రోజులు ఆ పట్టణంలోనే ఉన్నాడు. మనల్ని ఎవడు పట్టించుకునే వాళ్ళు చూసేళ్ళాడు సచ్చేళ్ళు అని చెప్పి వేరే దివాంచెరు వెళ్ళి అక్కడ ఆస్తిపాస్తులు ఏమో ఉంటే అవి చూసుకొని మరలా వచ్చాడు ఏమి తెలియనట్టు. రాజు అడిగాడు, నిన్న ఎక్కడికి వెళ్ళేవాడిని? ఏంటి మీరు కేకేశారండి బాబా, నీ ఇంట్లోనే ఉన్నాను బాబా. బాబా కబుర్లు చెప్పాక బాబా. ఏం చేశాడు? నెబుకద్నెజర్ కూడా ఏడాది బాగానే ఉన్నాడు. ఎవరు చూసి వచ్చాళ్ళు దేవుని ఉగ్రతని, పిచ్చ పనులు చేస్తే నెక్స్ట్ ఏ మూమెంట్ పశువులాగా గడ్డి మేస్తున్నాడు, వైభవం పోగొట్టుకున్నాడు, గంతని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, గౌరవాన్ని పోగొట్టుకున్నాడు, సమాజంలో ఉన్నత స్థితి పోగొట్టుకొని సిగ్గుచేత తలదించుకొని తనంతట తానే వెళ్ళి చీకట్లో కూర్చున్నాడు. తనంతట తానే వెళ్ళిపోయి చీకట్లో కూర్చున్నాడు, సిగ్గుచేత తలదించుకున్నాడు.
దేవుని ప్రియులారా, పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఇక జీవితంలో మరల తలెత్తుకోలేడు వీడు అని అనుకున్నారు అందరూ. కానీ బైబిల్లో రాయబడిన మాట, మంచు కురవడం ప్రారంభించిందట, నిదానంగా పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడో, బైబిల్లో రాయబడిన మాట 36 చదువుదాం అందరమే. వాస్తవంగా 36 కాదు, కొంచెం పైనుండే రావాలి చాలు. 36 నుంచి వద్దాం. ఆ సమయమందే నా బుద్ధి మరల నాకు రాజ్య సంబంధముకు ప్రభావము, నా ఘనత నా తేజస్సు నాకు, నా మంత్రులు నా క్రింద అధిపతులు నా యొక్క ఆలోచన చేయడానికి, నా రాజ్యము నాకు మరి ఎక్కువ ఘనత నాకు. నాకు ఇక్కడ నచ్చిన మాట, నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయడానికి నా దగ్గరికి తలలు పైకెత్తారు. గతంలో నీకున్న పెద్దరికాన్ని, నీకున్న స్వభావాన్ని బట్టి, నీకున్న సంస్కారాన్ని బట్టి, వయస్సు చిన్నదైనా ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆలోచనలు అడిగేవారు. యోబు అదే అంటాడు, యోబు అదే అంటాడు. అలాగే జేకబ్ యాకోబు అవసాన కాలం వచ్చాక 12 మంది కొడుకుల్ని పిలిచి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఆశీర్వదిస్తూ, ఐ థింక్ యోదాని గురించి అనుకుంటాను, ఒకప్పుడు నీ ఆలోచన మాకు అక్కర్లేదు, నువ్వేంటి మాకు చెప్పేది, నువ్వు చెప్పినా మేము వినం అని ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తించారో వాళ్ళందరిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోబెడతా, వాడు నీ ఆలోచన వింటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని మాట కాదా? ఇది దేవుని ప్రవచనం కాదా? యోదా, ఒకప్పుడు నీ మాట ఎత్తితేనే నువ్వేంట్రామా చెప్పేది, ఆ పెద్ద చెప్పొచ్చేళ్ళే. ఇంకోటి, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విపరీతంగా ప్రవర్తించారు ఒకప్పుడు. ఇదిగో నేను చేయబోయే కార్యం ఏంటో తెలుసా? వాళ్ళందరిని తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెడతా, నీ ఆలోచన వింటారు వాళ్ళు. కడవరి వాని కొరకు గనక నోరు వెడల్పుగా తెరుచుకున్నట్టుగా జోబ్, వాళ్ళందరు నీ ఆలోచన వింటారు. మరి ఎక్కువ ఘనత, మరి ఎక్కువ ఘనత కంటే కూడా మొదట స్థిరత్వాన్ని గురించి మాట్లాడతాను, స్థిరత్వాన్ని గురించి మాట్లాడతాను. ఏవి స్థిరపడలేదు పాష గారు? ఏ పోట ఎక్కడ ఉద్యోగం వ్యాపారం చేయాలో తెలియట్లే. స్థిరమైన ఉద్యోగం లేదు పాష గారు. కీర్తనాకారులు అంటాడు, మా దేవుడైన యెహోవా మమ్మల్ని ప్రేమించాడు, మా చేతి పనులను మాకు చెప్పాలి, మా చేతి పనులను మాకు. ఒకవేళ మీలో ఎవరైనా స్థిరమైన చేతి పని లేక వాతావరణానికి తగ్గట్లుగా లేక పరిస్థితులకు తగ్గట్లుగా ఏది పడితే చేసుకుంటూ ఏదో రెక్కాడితే కానీ డొక్కాడనని ఉన్నట్టున్నారా? యేసు నామములో మీ చేతి పనులు స్థిరపరచబడును గాక. ఒకవేళ జీతం ఫ్లక్చువేటెడ్గా ఉంది పాస్టర్ గారు, ఒక నెల 7,000 ఇస్తారు, ఒక నెల 13,000 ఇస్తారు, ఒక నెల 3,000 ఇస్తున్నారు, జీతం కూడా స్థిరంగా లేదు, యేసు నామములో మీ శాలరీ ఆ సర్టిఫికేట్ స్థిరపరచబడును గాక. ఫ్యామిలీ డిస్టర్బెన్స్గా ఉంది పాస్టర్ గారు, స్థిరత్వం లేకుండా ఉంది, ఇబ్బందిగా ఉంటుంది, యేసు నామములో కలత చెందుతున్న కుటుంబ వ్యవస్థ స్థిరపరచబడును గాక. మనస్సు ఏమాత్రం నిలకడగా ఉండట్లేదు, ఎటు పడితే అటు పరిపరి విధాలుగా ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. ప్రభు యేసు నామములో మీ మనస్సు స్థిరపరచబడును గాక, కుటుంబ వ్యవస్థ స్థిరపరచబడును గాక. అడుగులు తడబడుతూ ఉన్నాయి, యేసు నామములో మీ అడుగులు స్థిరపరచబడును గాక. ఏదైతే అస్థిరంగా ఉందో, అది ఏదో నేను కొన్నే చెప్తున్నా, జీవనోపాధి అంటున్నాను, ఉద్యోగాలు అస్థిరంగా ఏవైతే ఉన్నాయో, ఆ అస్థిరత్వాన్ని అంతా యేసు నామములో దేవుడు చక్కపరిచి యేసు నామములో స్థిరపరచబడును గాక. బండ మీద తన ఇంటిని కట్టబడి స్థిరపరచుకున్న వాడే. అలాగని మీరు మీ జీవితాలు, మీ వ్యవస్థ, మీ జీవనాధారాలు, మీ ఆధ్యాత్మిక స్థితి యేసునామములో స్థిరపరచబడును గాక. స్థిరత్వం. రెండోది, నా ఘనత నాకు తిరిగి వచ్చింది. మరి ఎక్కువగా
ఎక్కువగా నేను మరి ఎక్కువగా ఘనతను అందితిని. సరే, ఇప్పటి వరకు మీరున్న చోట మీరు ఉద్యోగాలు వ్యాపారాలు లేకపోతే మీ కాలనీ మీ గ్రామంలో మీరు ఘనంగానే ఉన్నారు. మీ యొక్క సంస్కారవంతమైన ఆధ్యాత్మిక స్థితిని బట్టి మిమ్మల్ని ఘనంగానే చూస్తున్నారు. ఇక మీదట యేసు నామములో మరి ఎక్కువగా నా తండ్రి మీకు ఘనతని కలుగు చేయునుగాక. ఉదాహరణ చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, జస్ట్ నోట్ చేసుకోండి, 12 వాక్యం నుంచి 23 వరకు అనుకోండి. కొరింథీ మొదటి పత్రిక 12:12-23. 23 వాక్యం చదవండి. చాలా చాలా కేర్ఫుల్గా అందరూ కలిసి, శరీరములోని ఏ అవయవములు ఘనత లేనివని తలంచుకుంటున్నామో, మరలా శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని మనం తలంచుకుంటున్నామో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుస్తాడు ఆయన. సుందరము కాని మన అవయవములను ఎక్కువైన హల్లెలూయా. త్రోసివేయబడిన రాయి మూలకు, నిషేధించబడిన రాయి మూలకు. అర్థమవుతుందా? ఈ శరీరంలో ఏదైతే మనం చులకనగా చూస్తామో, ఏ అవయవాన్ని అయితే చులకనగా చూస్తామో, అదే మరి ఎక్కువ ఘనతను అందుతుందట. ఈ శరీరములో ఏ అవయవం అయితే సుందరముగా లేదో దాన్ని కనపరుస్తాడు దేవుడు. కొంతమంది వ్యక్తులు ఎలీషా దగ్గరకు వచ్చి అడిగారు, ఎలీషా స్థల భావం ఇరుగ్గా ఉంది కనుక వేరొక్క పర్ణశాల వేద్దామంటే దైవజనుడు దేవుని చిత్తానుసారంగా చేయమన్నాడు. ఇది దేవుని చిత్తం, చేయమన్నాడు. అంటే దేవుని చిత్తం బాగానే ఉందండి, మీరు కూడా వస్తే బాగుంటుంది, ప్రార్థన చేసి ప్రారంభించండి. ఓకే, ఎలీషా కూడా వాళ్ళతో వెళ్ళి, ఇది దేవుని చిత్తం గనక, దేవుడు అనుమతించిన ఆశీర్వాదం గనక అక్కడ దగ్గరుండి చిన్న ప్రార్థన చేసి ప్రారంభించమన్నాడు. వాళ్ళు ప్రారంభించారు. ఎలీషా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఒక అతని గొడ్డలి, ఇనుము ఉన్న గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, చేతిలో ఇదిగో ఈ కామ్ మాత్రం మిగిలింది కాడ. వెంటనే ఆ వ్యక్తి, ఏలినవాడా, గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, అంతటితో దాచుంటే బాగుండేది సమాచారం. ఇతను వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఆ గొడ్డలు కూడా అరువు తీసుకొచ్చానండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత అవమానపరుచుంటారంటే, మాతో పాటు గొడ్డలు తీసుకొస్తుంటే నీ సొంత గొడ్డలు అనుకున్నావరా మేము, ఏమి నటించావరా. ఇప్పుడు చేతిలో, ఒక మాటలో చెప్పాలంటే, చేతిలో సర్టిఫికెట్లు పెట్టి తిరుగుతున్నాడు. చూసిన వాళ్ళందరూ అనుకుంటుంటారు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఎక్కడ ఏ కంపెనీకి సీఈఓనో, తెగ తిరుగుతూ ఉంటాడు బ్యాగ్ వేసుకొని. బ్యాగులో ఏమున్నాయి? ఒకనొక రోజున బట్ట బయలైపోయింది. ఇది కూడా నీది కాదా? అక్కడ ఉన్నవాళ్ళు ఎంత అవమానపరిచారు. స్థిరమైన ఉద్యోగం లేక చేతిలో ఉన్న ఉద్యోగం కూడా గమనే చెప్పండి జారిపోయింది. ఉన్న ఒక్కగానొక్క ఆధారం కూడా జారిపోయింది. చేతిలో ఏదో ఒత్తకే, ఏదో ఆకార పుష్టి, అదే అంటారు చూడండి, అట్లా మిగిలిపోయింది. అందరూ ఎంత అవమానపరిచారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా
దైవజనుడి దగ్గర ఒప్పుకొని దైవజనుడు అన్నాడు, అగో ఆ కొమ్మ తీసుకొచ్చి ఎక్కడ పడిందో అక్కడ వేయి. చూడండి, అప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏమి నటించావురా అబ్బా, ఏమి నాటకాలరా, అది కూడా నీది కాదా అబ్బా అని భయంకరంగా అవమానించి దూషించిన వాళ్ళు, ఎప్పుడైతే కొమ్మ వేసిన వెంటనే ఆ గొడ్డలి పైకి తేలిందో, అద్భుతాన్ని చూశారో, గతంలో కంటే కూడా ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చి, అన్నా అన్నా నా కోసం ప్రార్థన చేయవా, అదేంటి తమ్ముడా, నేనెంత నా బతికెంత తమ్ముడా, అనా అన్న అట్లా అనవాకనా, మా ఫ్యామిలీలో చిన్న సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేయన్నా. నేను ప్రార్థన చేయడం ఏంటి తమ్ముడా, అంటే నువ్వు దేవుని బిడ్డవన్నా. అంటే ఎక్కడైతే అవమానించబడ్డాడో అవమానానికి ప్రతిగా చెప్పాలి, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కలుగు చేసే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ చోటైతే నెబుకద్నెజర్ ఆశీర్వాదకరంగా ఉన్నాడో, చేజేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే మరలా తిరిగి రాజ్యం స్థిరపడిందో, సేమ్ కాదు మరి ఎక్కువ ఘనత కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వసించిన దేవుని బిడలు మరి ఎక్కువగా ఘనపరచబడుదురుగాక, మరి ఎక్కువగా ఘనపరచబడుదురుగాక. అలా ఘనపరచబడాలి అంటే ఏ ఒక్కరిని కించపరిచి హీనపరచకూడదు. నోరు ముక్కును చూసి, ముక్కుదేముంది రెండు బెజ్జాలు, ముక్కుదేముంది అని ముక్కుని కించపరచకూడదు. ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానిని ఒకటి పరామర్శించుకోవాలి కానీ విమర్శించుకోకూడదు. అందుకే ఘనతను గురించి రాస్తూ అంటాడు, మన శరీరంలో కొన్ని చదవా బైబిల్లో చదవండి నాయన, ఘనత లేనట్లుగా ఉంటాయి. ఎడం చేతిని చూసి ఎవరైనా సాయంత్రం తలల పైకెత్తు, ఇంట్లో లైట్లు వేసిన వెంటనే కొంతమంది అంటారు. అదే ఎడం చేతిని ముందు పెట్టుకుంటాడు ఎవడన్నా, పెట్టుకోడు, మరి లేకపోతే పని అవుతుందా అని ఉదాహరణ చెప్తున్నా. ఏదైతే మనం ఘనహీనంగా ఎంచుతామో దేవుడు వాటినే కనపరుస్తాడు. అందుకనే సంఘంలో ఉన్న, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు భార్య భర్తని, భర్త భార్యని కించపరచుకోకూడదు. అన్న తమ్ముణ్ణి, తమ్ముణ్ణి అక్క కించపరచుకోకూడదు. అక్క చెల్లిని, చెల్లి అక్కని హీనపరచుకోకూడదు. నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు. ఇదొక శరీరం కాదా ఫ్యామిలీ అంటే. అలా ఒకళ్ళని ఒకళ్ళు అవమానపరుచుకున్న రోజునే దేవుడు ఘనపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు అస్తమాట్లు చెప్పండి, రాహేలు అంట పడతాడు, కానీ దేవుడు ఎవరిని కనపరిచాడు? 6 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు లేయాకి, 6 సంతానాన్ని ఇచ్చాడు. ఎవరిని చూసైతే మనం కించపరిచి హీనంగా చూస్తూ ఉంటామో, దేవుడు వాళ్ళనే కనపరుస్తాడు. ఇందులో మొదటి మాట రాజ్యం స్థిరపరచబడ్డం. ఏదైతే ఫ్లక్చువేటెడ్లో ఉందో, ఏదైతే చంచలమైన పరిస్థితిలో ఉన్నారో, యేసు నామములో దేవుడు అది స్థిరపరచునుగాక. రెండవది, మరి ఎక్కువగా మిమ్మల్ని ఘనపరచునుగాక. ఎవరైతే మనల్ని హీనపరుస్తూ వచ్చారో, కించపరుస్తూ వచ్చారో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ వచ్చారో, వాళ్ళు చూసి చివరికి ఏ నోటితో అయితే అవమానించారో ఆ నోటితోనే ఘనపరిచేటట్లుగా, మరి ఎక్కువగా ప్రసిద్ధి నొందేటట్లుగా దేవుడు చేయునుగాక. మూడో మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ వాక్యం,
సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 7 వర్స్ 7. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్య అభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మను ఆదర గనుక నేను మరి ఎక్కువగా థర్డ్ వన్ ఈ నెలలో ప్రభు మరి ఎక్కువగా సంతోషాన్ని హృదయ ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. గతంలో కూడా సంతోషంగానే ఉన్నాం పాస్టర్ గారు, ఉన్నమాట వాస్తవమే. ఈ నెలలో ప్రభు చెప్తున్నారు, మరి ఎక్కువగా నేను మిమ్మల్ని సంతోషింపచేస్తాను. అక్కడున్న కారణమైతే ఒక దైవజనుడు సంఘాన్ని చూసి సంఘము యొక్క విశ్వాస పరిస్థితులను బట్టి సంఘము సేవకుల పట్ల చూపుతున్న ప్రేమను బట్టి అత్యాశక్తిని బట్టి తనతో ఉన్న సేవకుల ద్వారా తెలుసుకొని నాయకుడే కాదు నాయకుడితో ఉన్న సేవకులు కూడా సంతోషిస్తూ ఉండేటట్లుగా విశ్వాసుల యొక్క పరిస్థితులు పద్ధతులు ఉండాలి. అరుదైన సందర్భాల్లో సేవకులంగా మేము చాలా బాధపడిపోతూ ఉంటాం. ఈ కుటుంబంలో ఇట్లా జరిగి ఉండకూడదు, పలానా వాళ్ళకి ఇట్లా జరిగి ఉండకూడదు, పలానా వాళ్ళు ఇట్లా చేసి ఉండకపోయింటే బాగుండేదని చాలా బాధపడిపోతుంటాం. ఇప్పుడు సేవకులు మరి ఎక్కువగా సంతోషపడాలంటే మీ విశ్వాసము, భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక జీవితం ఇవి చూసినప్పుడు, సంఘం పట్ల మీ అత్యాసక్తి ఇవి చూసినప్పుడు మేము మరి ఎక్కువగా సంతోషిస్తూ ఉంటాం. ఎందుకు బాధపడతాం తెలుసా? చదవండి హెబ్రీ పత్రిక 12:9. హెబ్రీ పత్రిక 12:9. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు భయభక్తులు కలిగి ఉండండి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మీరు సేవకులంగా మీ ఆత్మల్ని కాస్తూ ఉన్నాం, ప్రార్థనా ప్రాకారంలో పెట్టి మిమ్మల్ని కాస్తూ ఉన్నాం. రాత్రి మగళ్ళు మీ కుటుంబాల కోసం మీ కుటుంబాల్ని మా ఎద మీద మా భుజాల మీద మోస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మని కాస్తూ ఉన్న సేవకులు మీ తండ్రులు మీ మేము మరి ఎక్కువగా సంతోషించాలంటే మీరేం చేయాలట? మరి ఎక్కువగా లోపడ. ఇప్పుడు మీ తండ్రి మిమ్మల్ని చూసి సంతోషించాలంటే ఆ తండ్రికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా, తండ్రి మాట వినకుండా, తండ్రి చెప్పిన మాటకు లోబడకుండా ఉంటే తండ్రి సంతోషిస్తాడా? చెప్పి చెప్పక మునిపే, తండ్రి చెప్పక మునిపే అవసరం ఏమిటో గుర్తుపట్టి, ఆ పరిస్థితి ఏమిటో గుర్తుపట్టి దాని కనుక చక్కదిద్దగలిగిన పిల్లలు చూస్తే తండ్రి మరి ఎక్కువగా చెప్పాక కొడుకు చేశాడు అనుకోండి, తండ్రి సంతోషపడతాడు. చెప్పిన వెంటనే నా బిడ్డ ఏమండి జోసపో అవునా కాదా, చెప్పిన వెంటనే నా బిడ్డ చేశాడని సంతోషిస్తాడు. నేనంటాను తండ్రి చెప్పక మునిపే బాధ్యతను గుర్తిరిగి చేశాడు అనుకోండి, తండ్రి మరి ఎక్కువగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే సేవకులు మీ ఆత్మీయ తల్లిదండ్రులని మేము మరి ఎక్కువగా సంతోషించాలంటే మీరు ఎలా ఉండాలి? మీరు మామూలుగా లోబడ్డం కాదట, మరి ఎక్కువగా లోబడినప్పుడే సేవకులు కూడా సంతోషిస్తారు. ప్రియులారా, కుటుంబాన్ని గురించి మాట్లాడతారు. పిల్లలు తల్లిదండ్రులకి లోబడ్డం కాదు, మరింతగా లోబడాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు క్రీస్తునందలి భయముతో ఒకళ్ళకి ఒకళ్ళు లోబడి ఉండాలి. తప్పనిసరిగా లోబడి ఉండాలి ఒకళ్ళకొకళ్ళు.
ఎక్కడైతే విధేయత ఉంటుందో, ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ సకల ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ నా దేవుని కృప విస్తరించునుగాక. రోమపత్రిక 5:15, రోమపత్రిక 5:15, అపరాధము కలిగినట్లుగా కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృప యేసు క్రీస్తు అనే ఒక మనుషుని ద్వారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు విధేయత ద్వారా మరి ఎక్కువగా కృప విస్తరించింది. అంచేత ఎవరైతే మరి ఎక్కువగా లోబడి విధేయత చూపుతారో వాళ్ళకి కృప కలుగునగాక. అలాంటప్పుడు ఆ కుటుంబాల్లో మరి ఎక్కువ సంతోషం, సంఘములో మరి ఎక్కువ సంతోషం. నాయకులకి సేవకులకి లోబడే విధేయత కలిగిన ఒక మనస్సు, ఐక్యత. ఇందాక కూడా నేను చెప్పాను, రెండో పాయింట్లో కూడా చెప్పాను, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఐక్యత. దైవజన లేసన్ గారు 2012 8వ తేదీన మహిమలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి 6 నెలలుగా సేవకుల్ని, ప్రాముఖ్యమైన సేవకులను దగ్గర పెట్టుకొని అనేకమైన విషయాలు చెప్తూ ఒకళ్ళనొకళ్ళు ఘనపరుచుకుంటూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఇవాల్టి వరకు నాయకులలో ఉన్న సఖ్యత, ఐక్యత ఇది ఉండబట్టే ఈ 13 ఏళ్లపాటు ఈ మినిస్ట్రీని ప్రభు అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఒకళ్ళ మాటకు ఒకళ్ళు. కొన్ని సందర్భాల్లో 2 ముగ్గురు వెళదాం అనుకుంటాం, కానీ నాతో ఉన్న సేవకులు అంటారు, అన్నా మొదట మీరెళ్ళి చూసి వస్తే, మొదట మీరెళ్ళి వేగి చూసి వస్తే ఆ తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళొచ్చులేనా, మొదట మీరు వెళ్ళిరండి అన్నా. అలానే కాదు, 1-2 ముగ్గురు వెళ్తారు, పర్లేదు అన్న మీరు వెళ్ళే చూస్తే బాగుంటుంది. అట్లా ఐక్యత, నాయకులలో చక్కని ఐక్యత, నాయకులలో ఒక అనుబంధం, ఒకళ్ళ మాటకు ఒకళ్ళు విధేయత. అలా విధేయత చూపినప్పుడే కృప విస్తరించునుగాక. ఈ నెలలో మీ హృదయాలు మరి ఎక్కువగా సంతోషించేటట్లుగా గతంలో మీకు లోబడక, విధేయత చూపక, తిరుగుబాటు కలిగి, సఖ్యత లేక, మిమ్మల్ని గురించిన సంతోష సమాచారం వినక ఎవరైతే బాధపడుతూ వచ్చారో ఈ నెలలో విశ్వసించండి, ఆ వ్యక్తులను గురించిన మంచి సాక్ష్యం, మంచి సమాచారాలు విని మీ హృదయాలు మరి ఎక్కువగా సంతోషించేటట్లుగా ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఇందులో ఇంకొక మాట చెప్పాలంటే, ప్రభు మీకు కలుగు చేసే స్వస్థత, ఆరోగ్యాన్ని బట్టి మరి ఎక్కువగా సంతోషించబోతున్నారు ఈ నెల. అపొస్తలుల కార్యాలు 8:8 అందుకు ఆ పట్టణములో మరి ఎక్కువ గ్రేట్ జాయ్, మిగుల అనేది పర్యాయ పదం, అందుకు ఆ పట్టణములో మరి ఎక్కువ సంతోషము. కారణం ఏంటి? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరిగినందువలన. స్తోత్రం చెప్తావా? శుభ సమాచారాలు వింటారు కొంతమంది, కొన్ని వార్తలు చెప్తే ఆయుష్ కృంగిపోతుంది. దైవజనుడు అంటాడు, సంఘమా
కొరింతి సంఘమా, తీతు మీకోసం చెప్పాడు, తిమోతి మీకోసం చెప్పాడు, నాకు మరి ఎక్కువగా. అలాగే తీతు కూడా ఆదరించబడ్డాడు. అంటే శుభ సమాచారాలు విని మన హృదయాలు మరి ఎక్కువగా సంతోషించేటట్లుగా ప్రభు శుభవచనాలతో, శుభకార్యాలతో, శుభ ఆనవాళ్లతో మనల్ని మరి ఎక్కువగా సంతోషపరచునుగాక. ఎన్ని చెప్పాను? మూడు. ఒకటి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా. రెండు, నా రాజ్యమును నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనతను ఉందాను. మూడు, మరి ఎక్కువగా, ఎందుకంటే శుభ సమాచారాలు విని. నాలుగో మాట, మార్క్ 4:24. మార్క్ 4:24. అందరు కలిసి చదువుదామా? మరియు ఆయన, మరియు మీరు ఇంత వేగంగా వెళ్తున్నారంటే మీకు మధ్యప్రదేశ్లో రైలు పరిగెడుతున్నట్టున్నాయి. మధ్యప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ పక్కన కాదు, మధ్యప్రదేశ్ అంటే. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో, మీరు ఎట్టి కొలత కొలుస్తారో మీకును అట్టి కొలతనే. అంచేత మరి ఎక్కువగా మీకివ్వ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కువగా మీకివ్వబడునగాక. ఓ, గత 10 నెలలు ఎంతైతే మీకు ఇవ్వబడిందో, ఈ 11వ నెల అంత ఇవ్వబోతున్నారు ప్రభు. 10 నెలల దీవెన ఒక్కసారిగా మీ చేతిలో పెట్టబోతున్నాడు. నేనైతే విశ్వసిస్తున్నానబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభు చిన్న లింక్ ఒకటి పెట్టారు, మీరు ఎంత కొలుస్తారో అది, మీరు ఏది కొలుస్తారో అదే మీకు కొలవబడుతుంది. నాలుగో మాట, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. కొన్ని వాక్యాలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వెదజల్లి విస్తరించిన వాళ్ళు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైపోయిన వాళ్ళు, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. వెదజల్లి విస్తరిస్తారు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైపోతారు. మీరు ఏది కొలిస్తే అదే మీకు. సరే, లేఖనాల్లో మనం ఏం చదువుతామంటే, దేవునికి మనకి ఏదన్నా ఇస్తే నూరంతలుగా లేదా నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక 1000 రెట్లు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. పిల్లారా, ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇవ్వమన్నారు దేవుడు, ఇచ్చినందువలన మీకు ఒరిగేదేంటి, ఇప్పుడు మాకు జరిగేదేమిటి, అసలు చట్టమేంటి? నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడుతున్నావో లేదో తెలియాలి అంటే నీ రాబడంతట్లో దశం భాగం దేవునికి ఒకటి. రెండు, మీరు తీసుకొచ్చిన కానుక సేవకుడికి ఇస్తే ఆ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు మీకున్న దోషం తొలగిపోద్ది. ఎవరు ప్రార్థన చేస్తే ఏ సేవకుడు అది, ఏ సేవకుడు అది, పెళ్ళైన సేవకుడా, పెళ్లి కాని సేవకుడా, ఇది కాదు ఇక్కడ ముఖ్యం. పెళ్ళైందా పెళ్లి కాలేదా, తెల్ల బట్టల నల్ల బట్టల, ఇది కాదు ముఖ్యం ఇక్కడ, ఇది కాదు ముఖ్యం. సరే, ప్రతిష్ట సంగతి మనం మాట్లాడుకున్నప్పుడు లైవ్ ఆపి మాట్లాడుకుందాం, అది వేరే సంగతి.
మీ దోషం తొలగాలంటే ఏ సేవకుడు ప్రార్థన చేస్తే దోషం తొలుగుతుంది? ఆ సేవకుడు ఆ కానుకని సద్వినియోగపరుచుకుంటున్నాడా, లేకపోతే ఆస్తులు పోగేసుకుంటున్నాడా? ఎవరి పేరు మీద పోగేసుకుంటున్నాడు ఆస్తులు? నిజమే, కొంతమంది కాంట్రవర్షీ మాటలు మాట్లాడడానికి కూడా కారణాలు లేకపోలేదు. వేల మంది కష్టార్జితం రాత్రి మగలు రెక్కలు ముక్కలు తీసుకొని వచ్చి సేవకులకు ఇస్తున్నారు. ఈ సేవకుడు పేరు మీద, భార్య పేరు మీద, కొడుకు పేరు మీద, కోడల పేరు మీద, మనవడి పేరు మీద, మనవరాల పేరు మీద ఎట్ పోగేసుకుంటూ పోవడమేనక? ఇదేమైనా రాజకీయమా? ఇదేమైనా మీ సొంత ఆస్తులా? కాదు కదా. ఎన్నోసార్లు చెప్పాను, మీకు చెప్పాల్సిన అక్కర కూడా లేదు. క్లారిటీ కోసం ఈ నీళ్ల కప్పు కొన్నావా? హొసన్న మందిరం రాజమండ్రి అనే పేరు మీద ఉంటుంది. రేపటి రోజున సమస్త ప్రార్థన చేసి ట్రాన్స్ఫర్ అన్నారనుకోండి, నా బైబిల్ తీసుకొని, నా బట్టల బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళడమే. ఈ కప్పు నాది, ఈ బుట్ట నాది, ఈ టేబుల్ నాది అని ఎత్తుకెళ్తా కుదరదు. ఎవరబ్బ సుమరా ఇదే బయలుదేరి బట్టలు బైబుల్ ఎత్తుకు పదా అంతే. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా అంతే, ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళడమే. ఎవరి పేరు మీద ఎవరు ఆస్తులు? హొసన్న మినిస్ట్రీస్, ప్రభు రాకడ పర్యంతం వరకు ఇట్లాగే ఉంటాయి ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడు దోచుకోవడానికి లేదు, దాచుకోవడానికి లేదు, అమ్మటానికి లేదు, కొంటానికి లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కానుక ఎందుకు ఇవ్వాలి? మీ దోషం తొలగిపోవాలంటే, మీ దోషం తొలగిపోవాలంటే సేవకుడు దాన్ని దేనికి వాడాలి? దైవ పరిచర్లో వాడినప్పుడే ఆ దోషం తొలగించబడుతుంది. సేవకుడు సద్వినియోగపరచలేదనుకోండి, దోషం ఎట్లా తొలగిపోద్ది? యేసు ప్రభు అంటారు, మీరు ఎంత కొలుస్తారో మీకు కూడా అంతే కొలవబడుతుంది, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. ఉదాహరణ, ఇంకొక వారం రోజుల తర్వాత కోతలు ప్రారంభమవుతాయి. ఇంకా వెన్నులు బలవలేదు, ఇంకా చూస్తూ వచ్చాను నిన్న మొన్నీ పొలాలు. ఎవరిని అడిగితే ఇంకో వారం రోజులు పడుతుంది అన్నారు కోతలు. ఈ ఏడాది ఓ 40 బస్తాలు వచ్చాయి. 40 బస్తాలు తిని తలకు పోసుకున్నాం అనుకో, వచ్చే ఏడాది ఏమేస్తావు? లేదు. అందుకే 40 బస్తాలు వస్తే ఓ 4-5 బస్తాలు ప్రక్కన పెట్టుకోవాలి. అర్థమైందా? వచ్చే ఏడాది కూడా 40 బస్తాలు వచ్చింది, 4-5 బస్తాలు పక్కన పెట్టు. వచ్చే ఏడాది 40 బస్తాలు వచ్చింది, 4-5 బస్తాలు. ఎల్లకాలం ఇదేనా? ఈ ఏడాది ఓ 50 బస్తాలు ఆశించావనుకో, ఎంత తీయాలి పక్కన? 6 బస్తాలు తీయాలి. వచ్చే ఏడాది 60 బస్తాలు ఆశించావనుకో, ఓ 7 బస్తాలు తీసి పెట్టాలి. విత్తింది 4 బస్తాలు ధాన్యం, 40 బస్తాలే వస్తుంది. 60 బస్తాలు విత్తితే, 6 బస్తాలు విత్తితే 60, అది లెక్క. గీత గీసి విత్తామనుకోండి, గీత గీసి ఇస్తాడు ప్రభు. గీతే ఉందిలే వెదో గీత. అమ్మ గీత అనే పేరు ఎవరికన్నా ఉందో? గీత నిన్ను కాదే తల్లే, గీతే ఉందిలే అని అనుకున్నదే వెదజల్లి. చెప్పండి, వెదజల్లి విస్తరించిన వాళ్ళు ఉన్నారు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి, ఉదాహరణగా చెప్తున్నా, డబ్బు గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకవేళ మనస్సులో వేరే ఇంటెన్షన్ పెట్టుకొని నేను గనక డబ్బును గురించి ప్రసంగం చేసి ఉంటే దేవుడు నన్ను క్షపించును గాక. అక్కర్లేదు. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు దశభాగం ఎంత? సత్యగా 10,000లో దశభాగం ఎంత? 1,000 రూపాయలు ఇవ్వాలి. అలా కాకుండా తగిన దానికంటే తక్కువ. 1,000 రూపాయలు ఏం చేసుకుంటాడు అన్న? నేనేం చేసుకుంటాను? నాకెందుకు? నాకేం అవసరం ఉంది చెప్పండి. నేను మళ్ళీ చెప్పిన 14 సంవత్సరాలు దాటింది నేను బట్టలు కుట్టించుకొని, 15 ఏళ్ళు దాటింది.
చెప్పానుగా ఓ తల్లి నా బర్త్డేకి లైఫ్ టైం అచీవ్మెంట్ అది నవరత్న నూనె. అది ఇప్పటికీ కొంచెం పావు అయినట్టు ఇంకెప్పుడు చెప్పండి. ఇంక నాకేంటి, నేనేం కొనుక్కుంటాను, నేనేం చేసుకుంటాను. 900 700 ఇచ్చారనుకో, దరిద్రులు అయ్యేది ఎవరు? నెలకి 50,000 సంపాదిస్తూ 500 సత్యానందం, నెలకి 50,000 సంపాదిస్తూ ఎంత? 500 తప్పు కదా. అంటే డబ్బుని గురించి మాట్లాడాలని కాదు, తెలియాలని చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రభు చెప్తున్నాడు, మరి ఎక్కువగా నేను మీకు ఇస్తా, మీరు కొలిచేదాన్ని బట్టి నేను ఇస్తాను మీకు. స్తోత్రం చెప్పండి గట్టి. మీరు ఎవరికి ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని, ఆ సేవకులు వాటిని ఏం చేస్తున్నారో కొంచెం థింక్ చేసి చేయండి. దేవుని పరిచర్యకి నా దేవుడు ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలను మరి ఎక్కువగా మీకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతాను, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. నేను దానికి సొలొమోన్ కోసం చెప్పాను కదా, నేను నీకు ఏది ఇవ్వడం నీకు ఇష్టమో చెప్పండి. సొలొమోన్ ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఐశ్వర్యాన్ని, ఘనత. ఆల్రెడీ మనం సెకండ్ పాయింట్లో చెప్పుకున్నాం కదా, అందుకే అది వద్దనుకుంటున్నా. ఘనతని, దీర్ఘాయుని, అందుకే మన పాటలో ఉంది. నిత్యమైన కృపతో నన్ను ఘనతను దీర్ఘాయువు. ఐశ్వర్యాన్ని ఘనత వద్దు తీసేద్దాం. ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని చెప్పు. నేను నీకు ఏది ఇవ్వాలని ఇష్టపడుతున్నావో అడుగు. సొలొమోను కేవలం జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు అంటారు, హే నువ్వు అది అడిగావు కానీ నేను ఇష్టపడుతుంది ఏంటో తెలుసా, నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని ఇస్తా. అని నేను అడగలేదు కదండి, నాకు ఇష్టం అది, నా ఇష్టం నేను ఇస్తా, నువ్వు పుచ్చుకోవాలంటే. ఈ నెలలో మనం వద్దన్న ప్రభు ఇస్తాడంట. హల్లెలూయా, ఏమి సంతోషమో, ఏమి సంతోషమో. వద్దన్న ప్రభు ఇస్తాడంటే నా ప్రభు మాట్లాడి, నేను 3-4 రోజులుగా నేను నా బుర్ర ఏడెక్కిపోయింది వాగ్దానం కోసం. ఏం చెప్పమంటారు ప్రభు, ఏం చెప్పండి ప్రభు అంటారు. వాళ్ళు ఎంత ఇస్తున్నా సరే ప్రక్కన పెట్టు, మరి ఎక్కువగా నేను వాళ్ళకి ఇస్తాను. నాకు ఇవ్వడం నాకు ఇష్టం. చిన్నమందా, చిన్నమందా భయపడకు, మీకు రాజ్యం ఇవ్వడం నా తండ్రికి అంటే ఆడు వద్దంటున్నాడు కదండి. వాడేవుడు వద్దంటే ఆడేవుడు దారి పోయి దానయ్యగాడు. ఆడేవుడు వద్దంటే నాకు ఇష్టం ఇస్తానే మీకు అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే నేను చిన్నమంద కదండి బాబు, నేను కొంచెమే కదా ఇచ్చింది బాబు అంటే, సరే పుచ్చుకో, డిసెంబర్లో ఎక్కువ ఇవ్వు. హల్లెలూయా. ఓ వాళ్ళ ప్రభు వాళ్ళకి కాదలే దేవుడా, నాకు ఇష్టం నేను ఇస్తాను మీకు. నేను నీకు ఏది ఇవ్వాలని నువ్వు ఇష్టపడుతున్నావో అది మరి ఎక్కువగా నేను నీకు. విశ్వసించి ప్రభు దగ్గర నుంచి ఘనకార్యాలు పొందుకుందాం. ఆమేన్. ఏది లోటు లేకుండా, ఏది లోటు లేకుండా. ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఏంటంటే, చాలామంది సంపాదిస్తున్నారు, వడ్డీలకు వెళ్ళిపోతున్నాయి. చాలామంది సంపాదిస్తున్నారు, చిల్లు సంచిన వేసినట్టుగా అయిపోతుంది. ఈ నెలలో ప్రభు ఏం చేయబోతున్నారు తెలుసా? మీ స్థితిగతులన్నింటినీ మీ కంట్రోల్లో పెట్టేటట్లుగా నా ప్రభు సామర్థ్యాన్ని కలుగు చేయబోతుంది. ఇప్పుడు మూలవాక్యంకి వెళ్తే, నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువ. ఏమిటా భాగ్యం, ఏమిటా భాగ్యం? ద్వితీయోపదేశకాండం 8:17-18. ద్వితీయోపదేశకాండం 8:17-18. మా సామర్థ్యము, మా బాహుబలము ఎంత భాగ్యం మాకు కలుగు చేసిందని మీరు అనుకుంటారేమో, అనుకోవద్దు అట్లాగా.
ఏల అనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వరకు స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై ఈ నెలలో మీరు భాగ్యాన్ని సంపాదించుకోవడానికి నా దేవుడే మీకు సామర్థ్యాన్ని కలుగు చేయును గాక. గత 10 నెలల్లో ఏదైతే సాధ్యం కాలేదో, గత 13 సంవత్సరాలుగా మీకు ఏదైతే సాధ్యం కాలేదో, గత 7 సంవత్సరాలుగా మీకు ఏదైతే అలివి కాలేదో, ఏదైతే సాధ్యం కాలేదో, ఏదైతే పొందలేకపోయారో, యేసు నామములో ఈ నెలలో మరి ఎక్కువగా ఎబిలిటీ, కెపాసిటీ, క్యాలిబర్ నా దేవుడు సామర్థ్యాన్ని కలుగు చేయబోతున్నాడు. గతంలో పాస్టర్ గారు బాగా ట్రై చేశారు. పాస్టర్ గారు నా వల్ల కాల 2-3 పాయింట్స్లో ఎగిరిపోయింది. ఓ నీకు సామర్థ్యం చాలా. ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, నేను సామర్థ్యాన్ని కలుగు చేస్తాను. డెఫినెట్లీ నువ్వు గెలుస్తావు, డెఫినెట్లీ నువ్వు జయిస్తావు, డెఫినెట్లీ నువ్వు పాస్ అవుతావు, డెఫినెట్లీ నీకు ఆ ఉద్యోగం వస్తుంది, డెఫినెట్లీ నువ్వు అది పొందుకుంటావు, డెఫినెట్లీగా నీకు అది కలుగుతుంది. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించి కెపాసిటీ లేక, క్యాలిబర్ లేక, ఎలిజిబిలిటీ లేక, సామర్థ్యం లేక పోగొట్టుకున్నాం. ఈ నెలలో ప్రభు చెప్తున్నాడు, మీరు భాగ్యాన్ని సంపాదించుకునేటట్లు. ఏమిటా భాగ్యం? ప్రసంగి గ్రంథం 5:18-19 చూడముచ్చటైనది గాను నాకు కనబడింది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితము వలన క్షేమంగా బ్రతుకుంటుండడమే దేవుడు వాడికిచ్చిన భాగ్యం. దేవుడు ఒకనికి ధనాన్ని, ధాన్యాన్ని, సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేస్తే ఆ స్థితి దేవుని వలన కలిగిన ఆశీర్వాదం అని. ఏమిటా భాగ్యం అంటే మీ కష్టార్జితం మీరు అనుభవించాలి. ఆరోగ్యం, క్షేమం, ధనము, ధాన్యము, సమృద్ధి దేవుడు ఈ నెలలో మీకు స్థిర చరాస్తులు అనుగ్రహించునుగాక. ఊహించని ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. గతంలో సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడ్డారు, బట్ భాగ్యం, అదృష్టం. కొన్ని సందర్భాల్లో అదే ఆయనకి అదృష్టం లేదు అంటారు. అదృష్టం అనే మాట భాగ్యం. ఈ నెలలో అట్లాంటి అవకాశాలు ప్రభు మీకు కలుగు చేసి ఆ భాగ్యాన్ని జారిపోయినా, దాటిపోయినా, జారబెడుచుకున్నా ఆశీర్వాద నా భాగ్యాన్ని ఒడిసి పట్టుకునేటట్లుగా నా ప్రభు మీకు మరి ఎక్కువగా సామర్థ్యాన్ని కలుగు చేయనుగాక. గతంలో పట్టుకున్నారు కానీ జారిపోయింది, గతంలో రాశారు కానీ మిస్ అయిపోయింది, గతంలో ప్రయత్నం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది టెండరే కావచ్చు, లోనే కావచ్చు, ఏదైనా సరే మిస్ అయిపోయింది, జారిపోయింది, దాటిపోయింది. యేసు నామములో ఈ నెలలో మరి ఎక్కువ భాగ్యాన్ని కలుగు చేసి అది స్వతంత్రించుకునేటట్లుగా నా దేవుడు మీకు దీవెనని ప్రసాదించును గాక. వేరే కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు జస్ట్ బ్రీఫ్గా ఒక్కొక్క మాట చెప్తా. గతంలో నిన్ను చూసి హేళన చేశారు, భయపడట్లేదు. కానీ ఈ నెలలో ప్రభు, ఈ నెల మొదలుకొని అనుకోండి, యోహాను 19:8 యోహాను సువార్త 19:8 పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి. ఏ మాటలు విని? పై వాక్యం, తాను దేవుని కుమారుడితో చెప్పుకున్నాడు కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని. ఆ మాటలు విని నేనంటాను, పిలాతుకి యేసు ప్రభు ఎవరో తెలుసు. పిలాతు అడిగారు, నీవు యూదుల రాజువా? నీవు అన్నట్లే. యేసు ప్రభు మాట సత్యమని ఆడికి తెలుసు, పిలాతుకి. అందుకే ఇతను నిజంగా యూదుల రాజే,
వాళ్ళేదో చెప్తున్నారు కానీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు దైవ దూషణ అని అన్నాడు కానీ ఇతను నిజంగా యూదుల రాజే అని అతనికి మరి ఎక్కువగా భయపడ్డాం. ప్రియులారా, కొంతమంది మనల గురించి తెలిసి చులకనగా మాట్లాడతారు, తెలియక లోకువుగా మాట్లాడతారు. నాకైతే తెలియదు కానీ దైవ ప్రత్యక్షత వాళ్ళకు గనక కలిగితే నిన్న మొన్నటి వరకు మనల్ని దూషించి తూర్పారబట్టిన ప్రజలు కూడా నిన్ను చూసి మరి ఎక్కువగా భయపడతారు. భయపడాలి, దేవుని బిడ్డను చూస్తే భయపడాలి. నీతిమంతుడు సింహం వలె మనకున్న ధైర్యాన్ని చూసి ఎదటి వాళ్ళు భయపడమే కాదు దిగులు పడిపోయేటట్లు ప్రభువు చేస్తారు. దిగులు పడేటట్లుగా ప్రభువు చేయునుగాక, దిగులు పడేటట్లు ప్రభువు చేయునుగాక. సేవకులకి ఓ ధైర్యాన్ని కలుగు చేసే మాట ఫిలిప్పీ పత్రిక 12. ఫిలిప్పీ పత్రిక 12వ వాక్యం సేవకులకి ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తాయి. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడుతున్నాయని మీరు తలలు పైకెత్తారు. సేవకులమైన మాకు నిందలు, దూషణలు, వదరబోతు మాటలు, సేవకుల్ని ఎలాగంటే అలా మాట్లాడడం, గుడ్డగాల్చి మేదేయడం, ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు, చెందేవాళ్ళు లేరు. దైవజనుడు అంటారు, సంఘమా, ఫిలిప్పీ సంఘమా, ఫిలిప్పీ పట్టణంలో నాకు ఆ రోజు సంభవించిన ఆ శ్రమలు ఇవన్నీ ఎందుకో తెలుసా? నా ద్వారా మరి ఎక్కువగా సువార్త ప్రబలడానికే. నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది ఈ మాట. సేవకులు ధైర్యంగా ఉండాలి. ఎన్నో దూషణలు, నిందలు, అపవాదులు, ఆరడింప చేసే మాటలు, 10 మంది మధ్యలో బాహాటంగా బజారు పాలు చేసే మాటలు మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుని సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికే. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. నా మట్టుకైతే నేను విశ్వసించను. సేవకుల జీవితాల్లో అలాగే దేవుడు బలపరిచి మరి ఎక్కువగా సువార్త పనిలో వాడుకునేటట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి. నా ప్రజలు మరి ఎక్కువగా, అది భాగ్యం అనేది సబ్జెక్ట్ కనుక, నా ప్రజలు నా పట్టణములు మరి ఎక్కువగా దేని చేత ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా, 2 రాజ్యము స్థిరపడి మరి ఎక్కువగా ఘనత, 3 మరి ఎక్కువగా సంతోషం, 4 మరి ఎక్కువగా ఆయన ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు మనం ఎంత ఇస్తామో, ఏది ఇస్తామో, మనం విత్తే దానిని బట్టి, మనం విత్తుతూ ఉన్న దానిని బట్టి ఆయన మరి ఎక్కువగా మీకు ఏది ఇష్టమో అది అడిగితే అది ఇస్తాడు. లాస్ట్ వన్, భాగ్యముతో మరి ఎక్కువగా ఆయన నింపును గాక. ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధాత్ముడు మనకు ప్రాప్తింపచేయును గాక.